వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోని ఎస్ఆర్ వొకేషనల్ కళాశాలలో అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు అంబు రాథోడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ కల్లెప్ శోభారాణి, జిల్లా అధ్యక్షులు రమేష్, జిల్లా సెక్రటరీ కె సనత్ పాల్గొన్నారు. అంబు రాథోడ్ ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రాంతీయ సౌత్ ఇండియన్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు ప్రపంచ వినియోగదారుల రోజు. ఈరోజు మే సౌత్ ఇండియన్లో ఎక్కడైతే నేను బాధ్యత తీసుకొని పని చేస్తూ ఉన్నానో అందరి కలిసి ఈరోజు జరుపుకోవాలని చెప్పి పిలిపించాము. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ వరకు మా టీం అంతా పనిచేస్తూ ఉంది. ఈరోజు వరంగల్కి రావడం జరిగింది, ఉమ్మడి జిల్లాకు. ఇక్కడ పొద్దున్నుంచి జరిగినటువంటి ఇక్కడ చర్చలో మేము ఒకటే పిలిపించాం, మీరు ఎక్కడైతే మీ ఇంటి పక్కలో వినియోగదారులు, అంటే మనం అందరం వినియోగదారులం, మనకు రేపు రాబోయే రోజులో మన ఇంట్లో ఏమైనా వస్తువు కొన్నా, మనం ఏమన్నా ఆయిల్ కొన్నా, మన తిండి పదార్థాలు కొన్నా దానికి ఒరిజినల్ బిల్ అనేది తీసుకోవాలి. లేకుంటే బిల్లు లేకపోతే మనకు రేపు కోర్టుకులో వెళ్ళేటప్పుడు మనకు న్యాయం జరగదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి వస్తువులన్నీ కల్తీ, నూనె కల్తీ, పాలు కల్తీ, తినే తిండి గాలి అన్నీ కల్తీ, బిడ్డ తన తల్లికి పాలిచ్చేది కూడా కల్తీ అని చెప్తా ఉన్నాం. ఈరోజు కన్జ్యూమర్ ఫోరంగా ప్రతి ఒక్కటి కల్తీ కాబట్టి కల్తీ మీదనే మా పోరాటం. ఈ కల్తీ జరగకుండా ఉండాలనేదే భారతదేశంలో ఉన్నటువంటి మన కన్జ్యూమర్ ఫోరం ఆర్గనైజేషన్ అంతా పనిచేస్తా ఉన్నాం. రాబోయే రోజులో వరంగల్లో ఒక శిక్షణ తరగతులు పెట్టబోతున్నాం. దీని మీద ఎక్కడైతే కన్జ్యూమర్కి అన్యాయం జరిగితే ఆ అన్యాయం మీద అందరూ పోరాటం చేయాలి, అందరూ ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేయాలి. మనము జీతం తీసుకోము, ప్రభుత్వ అధికారులు జీతం తీసుకుంటారు, రెండే తేడా. కానీ వాళ్ళు చేయని పని మనం చేస్తూ ఉన్నాం. మనం గ్రాస్ రూట్లో పనిచేస్తాం, వాళ్ళు ఆఫీస్లో కూర్చొని పనిచేస్తారు. వాళ్ళు సరిగా పని చేయట్లేదు అంటే తగిన స్టాఫ్ లేరు అని చెప్పేసి మనకు ప్రభుత్వం ఒక బాధ్యత అప్పచెప్పింది, ఒక రిజిస్ట్రేషన్ చేసి పంపించింది. తెలంగాణ కన్జ్యూమర్ ఫోరంగా ఈరోజు ప్రెసిడెంట్గా సౌత్ ఇండియన్ బాధ్యతగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎక్కడైతే మీకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా, ఎక్కడైతే మీకు ఏమాత్రం అన్యాయం జరిగినా మాకు మీరు కాల్ చేయండి. ఆ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి మేము డిస్ప్లే చేయబోతున్నాం. ఆ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి మాత్రం మీరు అందరు నోట్ చేసి పెట్టుకోండి. ప్రభుత్వానికి మీకు దగ్గరలో ఎవరైనా కన్జ్యూమర్ అధికారులు మీకు లేనప్పుడు మా కార్యకర్తలందరూ కన్జ్యూమర్ అధికారులే, కన్జ్యూమర్ అధికారుల కిందికే వస్తారు. వాళ్ళని చెప్పొచ్చు మీకు ఏ అన్యాయం జరిగినా, ఏం జరిగినా మీరు అడ్వర్టైజ్మెంట్ నమ్మకండి, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనేది నమ్మకండి, మీరు బంగారంలో ఒకటి కొంత కొంటే కొంత ఫ్రీ ఇస్తామనేది నమ్మకండి, ఒక చీర కొంటే ఒక చీర అనేది అది నమ్మకండి. ఇవంతా ఎక్కడైతే మీకు అన్యాయం జరుగుతుంది, మేము ఎవరికి కంప్లైంట్ చేయాలని అనుకున్నప్పుడు మీకు ఒకటి హెల్ప్ లైన్ నెంబర్ డిస్ప్లే చేయబోతున్నాను. ఆ హెల్ప్ లైన్ నెంబర్ మీరు రాసి పెట్టుకోండి, మీ ఇంట్లో పెట్టుకోండి, దానికి ఫోన్ చేయండి. ఆ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 1800425000333, 1800425000333. అగర్ ఈ నంబర్ కన్నా మీకు కలవకపోతే, ఈ నంబర్ మీ బిజీ వచ్చినా ఈ కలవకపోతే ఇంకో నంబర్ మీకు ఇవ్వబోతున్నాం, 1967 ఈ నంబర్ నోట్ చేసి పెట్టుకోండి. ఈ రెండు నంబర్లు మీ ఇంటి దగ్గర మీ డోర్ మీద మీకు ఎక్కడైతే అవైలబుల్ ఉంటుందో ఆ రాసి పెట్టుకోండి. రేపు మన ఇంట్లలో పురుగుల మందు, అంటే మన పొలానికి జల్లే పురుగుల మందు తెచ్చిన అది కలితీ ఉన్నా దాని మీద కేసు వేయచ్చు. విత్తనాలు తీసుకొచ్చి విత్తనాలు కలితీ ఉన్నా కూడా మనం కేసు వేయచ్చు. రేపు మీరు టీవీ కొన్నా, టీవీ చాలా రోజులు నడవకపోయి మధ్యలో మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే ఎవరిని కంప్లైంట్ చేయాలో తెలియదు, అప్పుడే ఈ హెల్ప్ లైన్కి కాల్ చేయండి. అక్కడ కన్జ్యూమర్ ఎవరనేది మీకు తెలియకపోతే, మీకు ఎప్పుడైతే ఒక బట్టల షాప్లో, బంగారం షాప్లో, ఒక హోటల్కి వెళ్ళినప్పుడు భోజనం చేసినప్పుడు ఎక్కడైతే మీకు కల్తీ అని అనిపిస్తే మాత్రం ఇది హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి. ఇది గవర్నమెంట్ హెల్ప్ లైన్ నెంబరు, ఇది అధికారులతో డిస్ప్లే అయిన నంబర్ ఇది. వాళ్ళు మేము ఎక్కడైతే కన్జ్యూమర్కి వెళ్ళేటప్పుడు మా సెల్ నెంబర్ మీకు అవైలబుల్ లేకపోవచ్చు, కానీ ఈ హెల్ప్ లైన్ నెంబర్ మీకు అవైలబుల్ ఉంటుంది, 24 గంటలు పనిచేస్తుంది. కాబట్టి దీన్ని కాల్ చేసి మీరు న్యాయం చేస్తూ మీరు న్యాయం పొందాలని చెప్తూ మీకు అందరికీ ఈ కన్జ్యూమర్ ఫోరం ఆల్ ఇండియా వినియోగదారుల రోజున మీకు శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.